రామ్ తిరిగి స్వాగతం కేరళ సమాజమే ఓ వినూత్నమైన సమాజం హిందువులు క్రైస్తవులు ముస్లింలు గణనీయంగా ఉన్న సమాజం ఇప్పటి నుంచి కాదు అనాది నుంచి ఇవాళ కొత్తగా వచ్చి బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత క్రైస్తవులు రాలేదు లేకపోతే ఈ అరబ్బు పశ్చిమ తీరం మీదుగా అటు సరిహద్దుల మీదుగా ఇస్లాం దాడులకు ముందు నుంచి ఉన్నటువంటి సమాజం సో ఇదొక వినూత్న ఇది కా అందరూ కలిసి ఉండి జీవించేటువంటి సమాజం కూడా కాకపోతే అక్కడ నేరేషనే డిఫరెంట్గా ఉంది ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పటికీ ఇప్పటికీ హిందువుల జనాభా గణనీయంగా తగ్గింది ఇది గణాంకాలు నేను చెప్పేది నేనేం ఎక్కడో ఊహించి అప్పట్ల గణాంకాల ప్రకారంగా అట్లానే క్రైస్తవుల జనాభా తగ్గింది ముస్లింల జనాభా పెరిగింది ఎవరిని అడిగినా చెప్తారు ఇది నేను కావాలంటే ఇంకొక ఎపిసోడ్లో మీకు ఆ గణాంకాలు యాభై ఒకటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇవ్వగలను కాకపోతే నా పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇక్కడ సెక్యులర్ సమాజం అని చెప్పుకుంటుంది తప్పితే ఫాల్స్ నేరేషన్ అంటే ముస్లిం లీగ్ అని పేరే ముస్లిం అని పెట్టుకొని ఒక పార్టీ ముస్లింల కోసమే పెట్టుకున్న పార్టీ ఉంటే అదేమో సెక్యులర్ పార్టీ రాహుల్ గాంధీ అమెరికాలో కూడా ముస్లిం లీగ్ని గురించి ప్రశ్న ఎవరు క్వశ్చన్ వేస్తే ముస్లిం లీగ్ సెక్యులర్ పార్టీ అని చెప్పాడు అలానే సిపిఎం కూడా ఇటీవల కాలంలో ముస్లిం లీగ్ ఒకనాడు ముస్లిం లీగ్ మతవాద పార్టీ అనేది కానీ ఇప్పుడు అంటలేదు చాలా జాగ్రత్తగా ఉంది సాఫ్ట్ అప్రోచ్ తీసుకుంది ముస్లిం లీగ్ తోటి సరే కేరళ కాంగ్రెస్ అని ఇంకోటి ఉంది ఇప్పుడు చాలా ఫ్యాక్షన్స్ అయినా కూడా ఒరిజినల్గా కేరళ కాంగ్రెస్ అనేది కేవలం కేవలం క్రిస్టియన్స్ యొక్క ప్రయోజనాలు సామాజిక వర్గ ప్రయోజనాలు కాపాడటం కోసమే ఆ రాష్ట్రంలో ఉద్భవించినటువంటి పార్టీ అది అందరికీ ఇది నగ్న సత్యం అందరూ తెలిసిన విషయమే ఒకరి వాళ్ళ యూడిఎఫ్ వైపు ఉంటే ఇప్పుడు ఈ ఇటీవల కాలంలో ఎల్డిఎఫ్ వైపు సిపిఎం కూడా వాళ్ళని తీసుకుంటుంది అక్కును చేర్చుకుంటుంది అది సెక్యులర్ పార్టీ బీజేపీ జాతీయ పార్టీ అయినా ఇవాళ తొమ్మిది సంవత్సరాల నుంచి దేశంలో అధికారంలో ఉన్నా అది మాత్రం మతవాద పార్టీ ఎందుకంటే హిందువులు మెజారిటీగా ఉన్న పార్టీ కాబట్టి అది మతవాద పార్టీ ప్రమాదకర పార్టీ అంటరాని తనము అంటరాని పార్టీ కేరళలో ఉన్న రాజకీయ పార్టీలు అన్నీ కలిపి చెప్పేదిదే మీడియా చెప్పేదిదే విశేషం మేధావులు చెప్పేది ఇదే అక్కడ ఇదే ప్రశ్న ఎవరినన్నా మీరు అదే వేశారనుకోండి ముస్లిం లీగ్ ఏంటంటే దానికి కుహనా వాదనలు చాలా చెప్తారు కేరళ కాంగ్రెస్ ఏంటంటే దానికి కావలసినటువంటి ఆర్గ్యుమెంట్స్ డెవలప్ చేసి చెప్తారు మనందరం మేధావులం కదా ఇది కేరళ సమాజంలో ఉన్నటువంటి వినూత్తుల పరిస్థితి నా నా పాయింట్ ఏంటంటే ఇక్కడ ఒకటే పాయింట్ మీరు అన్ని పార్టీల్ని ఇట్లా వీళ్ళు ఒక మతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అంటే అన్ని పార్టీలు అనండి లేదు అంటే మీరు అటువంటి దాన్ని విస్మరించండి ఏదో ఒకటి చేయండి కాని ఒక హిందూ మతానికి సంబంధించినటువంటి పార్టీని మిగతా మతాలని అనకపోయేటట్టయితే అది ఏ విధమైనటువంటి విశ్లేషణ ఏ విధమైనటువంటి మీ సెక్యులర్ అప్రోచ్ నాకైతే అర్థం కాదు సరే ఇది అందరికి తెలిసిందే ఇది కొత్త విషయమేం కాదు కానీ రెండోసారి పినరాయి విజయం ఒక్కసారి ఎప్పుడైతే ఏంటంటే ఎప్పుడు లేదు ఇది ఒకసారి ఒకరు వస్తే రెండోసారి ఇంకొక పార్టీ ఎల్డిఎఫ్ యూడిఎఫ్ కొండ మార్పు ఉండేది ఈసారి రెండోసారి కూడా ఆయనే వచ్చిన తర్వాత హిందూ మనోభావాల్ని దెబ్బతీయటంలో మాత్రం బాగా ముందుంది సిపిఎం మాత్రం అది మాత్రం నిజం మీకు తెలుసు అంతకుముందు శబరిమల వివాదం ఎంత పెద్దదైందో ఆ తర్వాత శబరిమల వివాదం తర్వాత ఇంకో వివాదం ఒక సంవత్సరం క్రితం నేను వీడియో కూడా చేసేనప్పుడు ఏంటంటే దేవాలయాల ముందు కాషాయ జెండాలు కట్టకూడదట మీరు రంగురంగుల జెండాలు కట్టండి కానీ కాషాయ జెండాలు కట్టకూడదని జీవోనే ఇష్యూ చేసింది కేరళ ప్రభుత్వం అయితే దాని మీద హైకోర్టుకెళ్ళి హిందూ భక్తులు స్టే తీసుకొచ్చి తర్వాత కాషాయ జెండాలు కట్టుకోగలిగారు అది ఇది రెండోసారి సిపిఎం హిందువుల మనోభావాలను దెబ్బతీయటం అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి క్యూములేటివ్ ఎఫెక్ట్ హిందువుల మీద పడుతున్నాయి వాళ్ళ భావాల మీద సిపిఎం హిందూ వ్యతిరేకత అనేది మెల్లిమెల్లిగా పెరిగిపోతుంది కేరళలో అయితే పూర్తి స్థాయిలో వచ్చిన రోజు అసలు సిపిఎం అది అధికారంలో ఉండదు రాలా కానీ ఒక సెక్షన్లో మాత్రం బాగా బలంగా వస్తుంది ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇవాళ జరుగుతున్న వివాదం ఏంటంటే చాలా ఇంపార్టెంట్ వివాదం ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు హిందూ మతం మీద ఎష్టం ఇష్టం మాట్లాడతారండి నేను ఒక మతాన్ని అనికేస్తున్నాను ఒక మతాన్ని వ్యతిరేకించ నా పాయింట్ ఒకటే ఏది తీసుకున్నా సూత్రబద్ధంగా ఉండాలి ఒక మతాన్నేమో ఒక్క మాటనో రెండో మతాన్ని ఇష్టం వచ్చినట్టు తిడతారంటే కుదరదు నిన్నటికి నిన్న ఒక వారం క్రితమో లేకపోతే నెల క్రితమో ఆ ఏఎన్ షమీర్ కొంచెం అది కూడా చువుక్కుమంటది కదా ఆయన స్పీకర్ షమీర్ ఆయన హిందువుల గురించి ఎందుకు మాట్లాడాలి ఆయన లార్డ్ గణేశాన్ గురించి కామెంట్ చేశారు చాలా దారుణంగా అంటే హ్యూమన్ బాడీ మీద ఎలిఫెంట్ పెట్టి అది ప్లాస్టిక్ సర్జరీనియా అని చెప్తారు వీళ్ళు మూఢభక్తులు వీళ్ళకంతా మూఢ విశ్వాసం ఇదంతా కూడా అట్లానే కౌరవులు ఐవీఎఫ్ ద్వారా పుట్టారని వింత వాదన చేస్తారు లేకపోతే పుష్పక విమానం ఆ రోజే ఉన్నాయని చేస్తారు అని చెప్తూ గణేష్ దీన్ని ఎక్కువగా ఫోకస్ చేసి మాట్లాడాడు టార్గెట్ చేసి మాట్లాడాడు వినాయకుని అది నిజంగానే హిందువులు సెంటిమెంట్స్ ఎవరికైనా అనిపిస్తుంది కదా నమ్మకం ఉన్న వాళ్ళకి హిందూ మతం మీద నమ్మకం ఉన్న వాళ్ళకి ఆ దేవుళ్ళ మీద నమ్మకం ఉన్న వాళ్ళకి న్యాచురల్గా వాళ్ళ దేవుణ్ణి అంటే మరి ఇంకొక దేవుణ్ణి అంటే సహిస్తగలరా అదే జీసస్ని అంటే క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ ఇప్పటికి మీడియా కూడా ఎంత హైలైట్ చేసి ఉండేది ఉంటే ఇంకా ప్రాఫిట్ మహా అల్లా కూడా అవసరం ప్రాఫిట్ మహమ్మద్ అన్నా కూడా ఊరుకోరు కదా అది అసలు తలలు దిశ వెళ్తారు కదా మరి హిందూ దేవులు దేవతలు ఎందుకు అందరికీ అలసి అయిపోయారు ఇది అందరు హిందువుల్లో వస్తున్నటువంటి ప్రశ్న నేను ఏ మతమైనా ఒకటి నాకు ఆయా రిలీజియస్ ఉంటాను కాకపోతే నాకున్నటువంటి మొదటి నుంచి రిజర్వేషన్ ఇదే లిబరలిజం పేరుతోటి సెక్యులరిజం పేరుతోటి ఒక మతాన్నే టార్గెట్ చేయటం ఏంటి ఇది మీరు చేయగలిగితే అన్నిటిని టార్గెట్ చేయాలి అందరూ అనుకోవటం ఏంటంటే షమీరు ఆయన కాన్స్టిట్యుయెన్సీలో ముస్లిం కాన్స్టిట్యుయెన్సీలో ఈ మధ్య ముస్లిం తీవ్రవాద సంస్థలు పిఎఫ్ఐ సానుభూతి పరులు ఎస్డిపిఐ సానుభూతి పరులు ఉన్నారు కదా వాళ్ళని అట్రాక్ట్ చేయడం కోసం మాట్లాడాడని కొంతమంది చెప్తున్నారు ఎంతవరకు నిజం ఉందనేది నేను చెప్పలేను కానీ కాబట్టి ఒక్కటి నిజం మనకు వచ్చిన వార్తలు ఇవన్నీ ఊహాగానాలి అవి పక్కన పెట్టేద్దాం కాకపోతే దాన్ని అడుగుతున్నది ఏంటి హిందువులు ఆయన మాట్లాడిన దాన్ని తప్పు దాన్ని క్షమించాలి ఆయన క్షమాపణ చెప్పాలని అడుగుతున్నారు ముఖ్యంగా నాయర్ సర్వీస్ సొసైటీ ఇవాళ హిందూయిజానికి ఒక విధంగా రక్షణగా నిలబడిందంటే శబరిమలై విషయంలో కూడా వాళ్ళే నాయర్సే హిందువుల్లో అంటే అగ్రకులం అనుకోండి బ్రాహ్మిన్స్ కాదు వాళ్ళు అగ్రకులం అనుకోండి వాళ్ళు నాయర్స్ వాళ్ళు వాళ్ళు నాయర్ సర్వీస్ సొసైటీ వాళ్ళు హిందూ ధర్మ రక్షణ ఒక విధంగా వాళ్ళని ఎత్తినేసుకున్నారు ఇవాళ వాళ్ళు క్షమాపణ చెప్పని కోరారు కోరటమే కాదు ఒక వెయ్యి మంది తోటి తిరువనంతపురంలో ఆగస్ట్ రెండవ తేదీ నిరసన ప్రదర్శన జరిపారు స్పీకర్కి ఎగనిస్ట్గా స్పీకర్కి ఎగనిస్ట్గా ఆఫ్ కోర్స్ బీజేపీ దానికి మద్దతు ఇచ్చింది మొదట్లో వ్యాఖ్యానం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇదంతా రాజకీయం కోసం స్పీకర్ ఇట్లా మాట్లాడాడు ఓట్ల కోసం మాట్లాడిన ఇప్పుడు కామైపోయారు అయిపోయారు తెరవట్ల వాళ్ళు మరి ఇవాళ దాని మీద కేసులు పెట్టింది కేరళ ప్రభుత్వం అది చాలా ఆశ్చర్యకరం ఏంటంటే వెయ్యి మంది మీద కేసు పెట్టింది కేరళ ప్రభుత్వం మరి సెంటిమెంట్ దెబ్బంది మరి అడుగుతున్నది ఏంటి నువ్వు మరి అదే నువ్వు మీ మా ప్రాఫిట్ మంత్రి గురించి మాట్లాడగలవా అదే షమీర్ మాట్లాడగలడా మాట్లాడతాడు అసలు మాట్లాడ్డు ఒక్క హిందూ గాడ్స్ని గురితో మాట్లాడాడు ఆయన ఇది నిన్న క్వశ్చన్ వేశారు ఈయన వాళ్ళ సిపిఎమ్ వాళ్ళ రాష్ట్ర కార్యదర్శి గోవిందన్ ఓ పెద్ద ఏంటి లాగా తప్పే ఉంది సైన్స్ కు వ్యతిరేక సైన్స్ని సమర్థిస్తూ మాట్లాడాడు షమీరు మీరందరూ సైన్స్ను వ్యతిరేకిస్తారా ఆయన క్వశ్చన్ మూఢ విశ్వాసాలు నమ్మాలా మేమందరం శాస్త్రీయబద్ధంగా ఉంటాం కాబట్టి మేము ఏదైనా మేము శాస్త్రబద్ధంగా మాట్లాడతాం అన్నాడు ఒక జర్నలిస్ట్ చిన్న ప్రశ్న ఇచ్చాడండి మరి అల్లా కూడా సైంటిఫిక్గా ప్రూవ్ కాలేదు కదా అది కూడా మూఢ విశ్వాసమేనా అని అడిగాడు గోవిందన్ని నిజమే కదా ఆయన అడిగాడు అడిగితేనూ అది వేరు ఇది వేరు అక్కడ వంద మంది దేవుళ్ళు ఉన్నారు హిందువుల్లో ఇక్కడ ఒకటే దేవుడు ఉన్నాడు అదే మానుసరు వంద మంది దేవుళ్ళ ఇక్కడ దేవుడు అనేది కాదు అసలు మీరు సైన్స్ని మతానికి అప్లై చేస్తున్నారు ఏ మతమైనా సరే విశ్వాసం మీద ఉంటుంది తప్పితే ఆధారాల మీద ఉండదు అది దృష్టిలో గు దృష్టిలో పెట్టుకోండి మతం అనేదే విశ్వాసం అంతేగాని సైన్స్తో పాటు లాజిక్ని అక్కడ లింక్ చేసేసి మత విశ్వాసాలను ప్రూవ్ చేయాలనుకుంటే ఏ మతము దానికి నిలబడదు మీరు చెప్పగలిగితే ఆ జర్నలిస్ట్కి సరైన సమాధానం చెప్పండి చెప్పగలరా అల్లా అల్లా కూడా మిత్ అని చెప్పగలరా ఆయన చెప్పింది ఏంటంటే గణేష్ మిత్తు గోవిందన్ ఇదంతా మిత్తు మరి అలా అడిగిన ప్రశ్న అల్లా కూడా మిత్తేనా నో అది చెప్పండి అది కాదట ఆయన ఒక్క ఒక్క దేవుడే కాబట్టి అది మిత్తు కాదట వంద దేవుళ్ళు ఉన్నారు కాబట్టి ఇది మిత్తట అట అసలు ఇదే వింత వాదన నేను ఎక్కడా వెళ్ళేది ఇటువంటి వాదన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఆయన ఆయన అల్టిమేట్ అంటే నా పాయింట్ ఏంటంటే అసలు మీరు ఎంత ఛాందస్సం ఇది మీకు ఎందుకండి మీరు మతాన్ని విశ్వసించినప్పుడు మత మత విశ్వాసకుల యొక్క భావాల్ని హి చేసేటువంటి హక్కు మీకు మీకు ఉంది అదే మీరు చేసేటట్టయితే అన్ని మతాల విషయంలో ఇదే మాట్లాడతారా అంటే మాట్లాడరు ఒక్క హిందూ మతమే అలుసుగా దొరికింది దాని మీద ఇష్టం వచ్చినటువంటి వ్యాఖ్యానాలు చేస్తారు నేను ఒప్పుకుంటా మీరు అన్నిటి మీద మాట్లాడినప్పుడు మీ భావాలయ్యాన్ని ఒప్పుకుంటారు కానీ ఒక్కదాని మీద మాట్లాడినప్పుడు మీరు ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఇలా చేస్తున్నారని చెప్పాల్సి వస్తుంది హిందూ మత వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని చెప్పాల్సి వస్తుంది ఇది జరుగుతుందండి ఇప్పుడు కేరళలో ఇప్పుడు జరుగుతున్నటువంటి వివాదం ఇది శబరిమల తర్వాత అతిపెద్ద వివాదంగా ఇది ఇది మళ్ళీ ముందుకొచ్చింది అయితే ఎలా ఏం జరుగుతుంది అంటే దీనివల్ల ఏం జరుగుతుంది సిపిఎం మీద రోజు కోపం పెరుగుతుందండి అయితే ఇది ఎక్కడికి దారితీస్తుంది రేపు ఎన్నికల్లో మరి ఇది బీజేపీకి లాభిస్తుందా అంటే చెప్పలేము కాంగ్రెస్కి లాభిస్తుందా అంటే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఏది ఏది ఏం జరుగుతుందనేది ఇప్పుడైతే చెప్పలేము కానీ మొత్తం మీద మాత్రం ఒకటి మాత్రం చెప్పగలం సిపిఎం మీద మాత్రం మెల్లిమెల్లిగా వీళ్ళకి మాత్రం చాలా కోపం వస్తుంది హిందువుల్లో మాత్రం పట్ల ఒక సెక్షన్లో మొత్తంలో వస్తే అసలు సిపిఎంఏ ఉండదు అక్కడ ఒక సెక్షన్లో మాత్రం బాగా కోపం వస్తుంది ఆ కోపం వాళ్ళు ఎలా చూపించుకుంటారు సిపిఎం ను ఓడించడం కోసం మళ్ళా కాంగ్రెస్ కు మద్దతు ఇస్తారా లేకపోతే వాళ్ళకి పూర్తిగా వాళ్ళకి వెనుదెనుగా నిలబడుతున్నటువంటి బీజేపీకి మద్దతు ఇస్తారా ఏం చూద్దాం ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోండి